స్వాగతం ప్రముఖ దినపత్రికల్లో వస్తున్న వార్తలు వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలకు ఒకసారి చూద్దాం గగనాన మన సిరి అంటూ అంతరిక్షంలో కడుగుపెట్టినటువంటి తెలుగు అమ్మాయి గురించినటువంటి వార్తని అన్ని పత్రికలు హైలైట్ చేసిని చరిత్ర సృష్టించిన తెలుగు అమ్మాయి శిరీష వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు బ్రాన్సన్తో కలిసి అంతరిక్ష యానం దిగ్విజయంగా రోదసీలోకి వెళ్ళొచ్చిన యూనిటీ ట్వంటీ టూ యామనౌక అంతరిక్ష పర్యాటకంలో నూతన అధ్యాయం అంటూ రోదసీ పర్యాటకంలో సరికొత్త అధ్యాయం మొదలైంది విశ్వ వినువీధిలో తెలుగు కీర్తి పతాకం ఎగిరింది అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్ చరిత్ర సృష్టించింది ఆరుగురు వ్యోమగాములతో ఈ సంస్థకు చెందిన ఎన్ఎస్ యూనిట్ ఇరవై రెండు వ్యోమన ఒక ఆదివారం దిగ్విజయంగా రోదశలోకి వెళ్ళొచ్చింది అందులో ముప్పై నాలుగేళ్ల తెలుగు తేజం బండ్ల శిరీష కూడా ఉన్నారు కల్పనా చావ్లా తర్వాత భారత్లో జన్మించిన మహిళ ఒకరు రోదశ యానం చేయడం ఇదే మొదటిసారి భారత్ నుంచి అంతరిక్షంలోకి వెళ్ళిన నాలుగో వ్యోమగామిగా ఆమెకు గుర్తింపు పొందారు శిరీష్కు ముందు రాకేష్ శర్మ కల్పన చావ్లా భారత్ అమెరికన్ సునీత విలియమ్స్ రోదసీలోకి వెళ్ళొచ్చారు ఈ యాత్ర ద్వారా శిరీష తన చిన్ననాటి స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో జన్మించిన ఆమె తల్లిదండ్రులతో పాటు అమెరికాలోని హ్యూస్టన్లో స్థిరపడ్డారు వర్జిన్ గెలాక్టిక్ అధిపతి రిచర్డ్ ట్రాన్సన్ కూడా ఈ యాత్రలో పాలు పంచుకున్నారు డెబ్బై ఏళ్ల వయసులో అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ వ్యోమగామిగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అమెరికా వ్యోమగామి జాన్ గ్రెన్ డెబ్బై ఏడేళ్ల వయసులో అంతరిక్షంలోకి వెళ్ళారు ఈ యాత్రలో ట్రాన్సన్ తనలోని సాహస నైజాన్ని చాటుకున్న రోదసీ రేసులో సహచర బిలీనియర్ జెఫ్ జో బెజోన్పై పై చేయి సాధించారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన వెళ్ళేటువంటి సందర్భంలో శిరీష్ కూడా ఆ టీంలో మెంబర్గా అక్కడికి వెళ్ళడం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ మరోవైపు పన్నులదే పెద్ద మంట అన్నటువంటి అంశం ఒకటి పెద్ద ఇష్యూ ఇవాళ రోజున పెట్రోల్ డీజిల్ మీద దారుణంగా పెరుగుతున్నటువంటి రేట్ల గురించినటువంటిది హైలైట్ చేశారు ఇంధనాల మూల ధర కంటే అధికం కేంద్ర రాష్ట్ర ఖజానాలకు ఏడేళ్లలో ముప్పై ఆరు లక్షల కోట్ అందులో కేంద్రానికి అరవై ఏడు పాయింట్ ఐదు శాతం రాష్ట్రాలకు ముప్పై రెండు పాయింట్ నాలుగు ఒక్క శాతం ఈ దాహం తీరనిది నీ హృదయం కదలనేది అప్పుడెప్పుడో కవి రాసిన ఈ వాక్యం పెట్రోల్ డీజిల్ మీద పన్నుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సరిగ్గా సరిపోతుంది సుంకాలు పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులకు అత్యవసరమైన ఇంధనాలపైన భారీగా బాధేస్తున్నాయి గత ఏడేళ్లలో పెట్రోల్ రంగం నుంచి వీటికి వచ్చిన రాబడి ముప్పై ఆరు లక్షల కోట్లు ఇందులో కేంద్రం వాట అరవై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం రాష్ట్రాల వాట ముప్పై రెండు పాయింట్ నాలుగు ఒక్క శాతం ఈ మొత్తం ఆదాయంలో పెట్రోల్ డీజిల్పై కేంద్రానికి ఎక్సైజ్ సుంకం రాష్ట్రాలకు వ్యాటు అమ్మక పన్ను రూపంలో వచ్చే ఆదాయమే ఇరవై ఎనిమిది లక్షల కోట్ల వరకు ఉంది అయినా ప్రభుత్వాలకు పన్నుల దాహం తీరడం లేదు ప్రజల కష్టాలు చూసినా వారి హృదయం కదలడం లేదు లీటర్ పెట్రోల్ మూలధార నలభై రూపాయల తొంభై బైసలు మాత్రమే కాగా దానిపై కేంద్రం విధించే ఎక్సైజ్ సొంకం ముప్పై రెండు రూపాయల తొంభై బైసులు రాష్ట్రం విధించే పన్నులు ఇరవై తొమ్మిది రూపాయలు ముప్పై నాలుగు బేసులు అంటే అసలు ధర కంటే వడ్డింపులే ఎక్కువ అన్నమాట ఇది డీటెయిల్డ్గా ఇచ్చుకుంటూ వచ్చినటువంటిది మళ్ళీ కేంద్రం పన్నులు దాంట్లో నుంచి రాష్ట్రానికి నలభై రెండు శాతం వాటా వస్తుంది ఓవరాల్గా చూసుకుంటే అమ్మకాలు తగ్గినా కూడా కేంద్రానికి కనక వర్షమే అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ దోపిడీని ఇంకా సమర్థించుకుంటూ అక్కడ వేయడం కోసం ఇక్కడ చేయడం కోసం అంటూ కవర్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే బీజేపీ సానుభూతి పనులు చేస్తున్న ప్రజలలో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుంది నూట ఏడు రూపాయల దాకా పెట్రోల్ వెళ్తే ఏమి పట్టనట్టు కూర్చుంటున్నటువంటి ప్రభుత్వాల తీరుని తీవ్రంగా తప్పుబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దానికి సమాధానం చెప్పేటువంటి బాధ్యత కూడా కరువడం అనేటువంటి దుర్మార్గాల్లోకి దుర్మార్గం అని చెప్పచ్చు ఇకపోతే మీరొద్దు నిధులు వస్తే చాలు అంటూ సచివాలయాల్లో అవసరాలకు పంచాయతీల నిధులు సర్పంచి కార్యదర్శుల జోక్యం మీద మాత్రం నియంత్రణ గ్రామ సచివాలయాల పంచాయతీలతో సంబంధం లేకుండా లేదంటూనే వివిధ అవసరాల కోసం వాటి నిధుల్ని అధికారులు ఖర్చు చేస్తున్నారు సచివాలయాల్లో గ్రామ రెవెన్యూ అధికారి డ్రాయింగ్ డిస్పర్స్మెంట్ ఆఫీసర్ అని చెప్తూనే సచివాలయాల్లో వివిధ వస్తువులు పంచాయతీ నిధులతో కొనుగోళ్ల కోసం కార్యదర్శులకు ఆదేశాలు ఇస్తున్నారు స్టేషనరీ నుంచి అంతర్జాలం ఛార్జీల వరకు గ్రామ పంచాయతీ నిధుల నుంచే ఖర్చు చేస్తున్నారు అధికారుల పరోక్ష ఆదేశాలతో పంచాయతీ నిధులు కార్యదర్శులు వరకు వెచ్చిస్తున్నారు గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి ఒక అడుగు ముందుకేసారు సచివాలయాల్లో వాలంటీర్ల కోసం పంచాయతీ నిధుల నుంచి బయోమెట్రిక్ మిషన్లు కొనుగోలు చేయాలని కార్యదర్శులకు సూచిస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు అక్కడ పనిచేస్తుందైనా గ్రామ సచివాలయమైనా లేకపోతే ఏ సచివాలయమైనా జనం కోసమే చేసేది ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసమే అయినప్పుడు ఆ డబ్బులు కాకుండా మరి ఏమన్నా ఆకాశంలో డబ్బులు తీసుకొచ్చిస్తారేమో తెలియదు దీంట్లో ఒకళ్ళకొకళ్ళకి గొడవలు పెట్టాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ అయితే నడుస్తున్నది తప్పించి నిజంగా దానివల్ల ఒరిగినటువంటి కాన్సెప్ట్ అయితే ఏముండదు పబ్లిక్కి మరోవైపున భాజపాలో భారీ మార్పులు అంటూ ఒక వార్తని హైలైట్ చేసింది ఇందులో తొలగించిన మంత్రులకు పార్టీ బాధ్యతలు కసరత్తు చేస్తున్న కమల్నాథ్లు జాతీయ కార్యదర్శులతో మోడీ భేటీ అంటూ భాజపాలో అంతర్గతంగా పెద్ద ఎత్తున మార్పులకు రంగం సిద్ధమవుతుంది ఇటీవల కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా పలువురు సీనియర్ మంత్రులు పక్కన పెట్టిన సంగతి తెలిసిందే వీళ్ళందరికీ ఇప్పుడు కీలక బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు జరుగుతోంది ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శులతో తన అధికార నివాసంలో భేటీ అయ్యారు పార్టీ ప్రధాన కార్యాలయంలో వీరితో నడ్డా తొలుతు సమావేశమయ్యారు పార్టీ పరమైన కార్యకలాపాలతో పాటు వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో సన్నద్ధత గురించి దీనిలో సమీక్షించారు ఆ వివరాలను ప్రధానికి నివేదించారు మంత్రి పదవి పదవులు వదులుకోవాల్సి వచ్చిన రవిశంకర్ ప్రసాద్ హర్షవర్ధన్ ప్రకాష్ జావదేకర్ సరాంద్ గౌడ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వంటి పలువురిని పార్టీ పదవుల్లో నియమించబోతున్నారు వీరిలో గౌడ కర్ణాటక హర్షవర్ధన్ ఢిల్లీలో వారి సొంత రాష్ట్రాలకు పంపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపున ఆంధ్రజ్యోతి ఈ ఆకాశ పంచుల దాకా అమ్మాయి అంటూ శిరీషాక్ సంబంధించిన వార్తతో పాటుగా మనోడొచ్చేదాకా మళ్ళీ మళ్ళీ అంటూ ఇంకొక కీలకమైన వార్తను ప్రొజెక్ట్ చేసింది ఇందులో తొందరపడద్దు వచ్చే వరకు ఆగుదాం మనోడు రాకపోతే మొహమాటం లేకుండా టెండర్ రద్దు చేసేయండి వెంటనే రీటెండర్లు పిలిచేయండి మనోడు వచ్చే వరకు ఈ ప్రక్రియ నడుస్తూనే ఉండాలి ఇది ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారుల తీరు ఏపీఎంఎన్ఐడిసికి పనికి టెండర్లు పిలిచినా ఒక్క పదిసారితో పూర్తి కాదు కనీసం మూడు నాలుగు సార్లు టెండర్లు పిలిచి తీరాల్సిందే తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల నిర్వహణ కనీవిన ఎరిగిన రీతిలో ఇప్పటికీ ఆరుసార్లు టెండర్లు పిలవడం గమనార్హం అంటూ అస్మదీయుల కంపెనీకి కట్టబెట్టే అతను ఇప్పటికీ ఆరుసార్లు టెండర్లకు ఆహ్వానం ఆ కంపెనీకి దక్కే వరకు ఇంతేనా మళ్ళీ మళ్ళీ రీటెండర్లు పిలవాల్సిందేనా అంటూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలు ఇళ్లకు చేరుకోవడానికి ఏ విధమైన ఆర్థిక భారం ఉండకూడదనే ఉద్దేశంతో రెండు వేల పదహారులో అప్పటి ప్రభుత్వం తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ పథకాన్ని ప్రారంభించింది బాలింతను బిడ్డను తోడుగా వచ్చిన కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రి నుంచి క్షేమంగా ఇంటికి చేర్చడం ఈ పథకం లక్ష్యం రెండు వేల పంతొమ్మిది వరకు జీవికే సంస్థ వాహనాలు నిర్వహించింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాహనాల నిర్వహణ సంస్థ ఎంపికకు టెండర్ పిలవాలని నిర్ణయించింది ఆరోగ్య శాఖ ఆదేశంతో ఏపీఎంఎన్ఐడిసి అధికారులు తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల నిర్వహణ కోసం తొలుత రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో టెండర్లు ఆహ్వానించారు అప్పటి నుండి టెండర్ ప్రక్రియ ఉంది కానీ పూర్తి కావడం లేదు ఇది వైసీపీకి అనుకూలురైనటువంటి వాళ్ళ కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసినటువంటి పరిస్థితి మరోవైపున ముంగిట్లో మూడో ముప్పు అంటూ జూన్ చివరి నాడు చివరి వారం నుండి వేగవంతమైన కరోనా వ్యాప్తి రేటు ఆందోళన రేకెత్తిస్తున్న ఆర్ వాల్యూ పాయింట్ ఏడు ఎనిమిది నుంచి పాయింట్ ఎనిమిది ఎనిమిదికి జంపు పెరుగుతున్న యాక్టివ్ కేసులు చెన్నై ఐఎంఎస్ పరిశోధకుల విశ్లేషణ కేరళ మహారాష్ట్ర ఈశాన్యంలో ప్రమాదఘంటికలు డెబ్బై మూడు జిల్లాల్లో దడ పుట్టిస్తున్న పాజిటివిటీ పెరిగిన జనసంచారంతో వైరస్ వ్యాప్తికి ఊతమంటున్న నిపుణులు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఇంకా ముప్పు తగ్గలేదు ఇంకా మళ్ళీ పెరిగేటువంటి ప్రమాదం ఉందన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు అలాగే కాందహార్ నుంచి దూతలు వెనక్కి మనం గత కొన్ని రోజుల నుండి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం ఏం జరుగుతున్నాయి అన్నటువంటిది వాటిట్లో జరుగుతున్న కీలకమైన పరిణామాలు యాభై మందిని తీసుకొచ్చిన కేంద్రం ఆఫ్ఘన్లో యుద్ధ వాతావరణం వల్లే ఇది తాత్కాలిక చర్యనన్న విదేశాంగ శాఖ కాన్సులేట్ కార్యకలాపాలు యథాతథం అని వెళ్ళడి చైనాతో సత్సంబంధాలు ఉన్నాయన్న తాలిబన్లో అంటూ ఆఫ్ఘనిస్తాన్లో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి తాలిబన్లు రోజురోజుకి కొత్త ప్రాంతాలపై పట్టు సాధిస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కాందహార్లోని భారత్ కాన్సులేట్ నుంచి యాభై మంది దౌత్యాధికారులు భద్రతా సిబ్బందిని వెనక్కి రప్పించింది వీళ్ళ కోసం శనివారం ప్రత్యేక విమానాన్ని పంపించింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేసినటువంటి ఉంది ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ అనేది మన సరిహద్దు అని అక్కడ ఏదైనా తేడా వస్తే మనకి ప్రాబ్లం అన్నటువంటిది కారణంగానే అంటే ఇండియాకి భద్రత అంటే మనకి రాష్ట్రం వేరు రాష్ట్ర మీడియా వేరు ఇండియన్ మీడియా వేరు అన్నటువంటి కోణంలో మనం అసలు ఇప్పటిదాకా పట్టించుకోలేదు చైనా వ్యవహారం కానీ ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారం కానీ ఇప్పటికీ వార్తలు అయితే రాయడం ప్రారంభించారు మరి ఇది ఒక్క వార్తతో ముగిస్తారా దాని డీటెయిల్స్ కంటిన్యూగా పబ్లిక్ ఇస్తారలే అనేది చూడాల్సింది అలాగే గల్ఫ్ కొలువుల్లో సంక్షోభం అంటే మరొక వార్తని హైలైట్ చేస్తే ఇందులో గల్ఫ్ దేశాల్లో తెలుగు ప్రవాసీలకు కష్టం వచ్చింది ఉద్యోగాలు వివిధ రంగాల్లో పనులు చేసుకుంటూ స్థిరపడిన ప్రవాసీలు ఇక తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇప్పటివరకు స్థానికులైన అరబ్బులు అత్యంత విద్యార్హతలు ఉన్నవారు ప్రభుత్వం నుంచి అందే రాయితీల కారణాన్ని ఉద్యోగాల వైపు శ్రద్ధ చూపలేదు దీంతో భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు వచ్చిన వాళ్ళు సునాయాసంగా ఉద్యోగాలు పొందేవాడు కానీ ఇప్పుడు ఒమన్ సౌదీ అరేబియా దేశాల పరిస్థితి క్రమేణా మారిపోతుంది భారతీయులు చేస్తున్న ఉద్యోగాలు తాము కూడా చేస్తామని స్థానిక యువత యువకులు వస్తున్నారు విదేశీయులు తొలగించి తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు ప్రభుత్వ రంగ సంస్థలో వంద శాతం ఉద్యోగాల జాతీయకరణ జరుగుతోంది ప్రైవేట్ రంగంలోనూ పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులను క్రమేణా తొలగించడానికి ఆ రెండు దేశాలు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాయి ఇటీవల అనేక నిబంధనలు తేవడంతో వేలాది మంది తెలుగు ప్రవాసీ ఉద్యోగులు భవిష్యత్ ఆందోళనగా మారింది సికింద్రాబాద్లోని మారేడుపల్లికి చెందిన రేటాస్వామ్యులు రుచిక ఓమన్ రాజధాని మస్కట్లో ఇరవై ఏళ్లుగా పనిచేస్తుండగా విధుల నుంచి తొలగించారు వీసాను రెన్యువల్ చేయలేదు దీంతో ఆమె స్వదేశానికి వెళ్ళిపోయారు ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన గొల్లపల్లి ప్రణిధి కూడా అదే పరిస్థితి విదేశీయుల నియామకం కోసం ఇచ్చే వీసా లేబర్ కార్డు రుసుమును భారీగా పెంచారు ఇది ఒమన్లోని ప్రైవేట్ సంస్థలకు భారంగా మారుతోంది పైగా అడ్మినిస్ట్రేషన్ అకౌంటింగ్ సేల్స్ డ్రైవింగ్ విభాగాల్లో విదేశీయుల భర్తీని ఒమన్ ప్రభుత్వం నిషేధించింది విదేశీయుల లేబర్ కార్డులను వీసాలను రెన్యువల్ చేయబోమని పేర్కొంది ఇది వాళ్ళ దేశం అవకాశం ఇచ్చారు కాబట్టి మేము ఉద్యోగం చేసుకుంటాం విధుల నుండి తొలగిస్తే వెళ్ళిపోవాల్సిందని సలాలో సాఫ్ట్వేర్ ఇంజిన్గా పనిచేస్తున్నటువంటి ఏపీలోని గుంటూరు చెందిన సందీప్ కుమార్ చెప్తున్నారంటూ గల్ఫ్ ప్రతినిధి ఇచ్చినటువంటి వార్త చాలా ఇంపార్టెంట్ వార్త మనం ఏదో ఓ దేశం వెళ్ళి బతికేద్దాం అనుకునేటువంటి పరిస్థితి లేదు ఇక మన రాజకీయాలను బాధ్యతాయుతంగా మార్చుకునే పనిని మనం చేయకపోతే ఈ ప్రమాదాలు వెంటాడితే ఆ తర్వాత ఎవరిని తిట్టుకున్న ప్రయోజనం లేదు మరోవైపున సాక్షి ఓ కీలకమైనటువంటి వార్తను హైలైట్ చేసి టీడీపీ కుంభకోణాల మీద సిఐడి విచారణ ఇది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి వార్త రెండు కుంభకోణాలకు సంబంధించినటువంటి దాని మీద సిఐడి విచారణకు ఆదేశించిన వైను నైపుణ్య శిక్షణ పేరిట రెండు వందల నలభై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల నిధులు మళ్లింపు సన్నిహితుల ముసులో చంద్రబాబు అవినీతి పర్వం ఈ రెండు కుంభకోణాలపై సిఐడి విచారణకు ఆదేశించిన ప్రభుత్వం అంటూ టీడీపీ ఐఎంలో రాష్ట్రంలో భారీ ఎత్తున నిధులు దోపిడీ చేసిన రెండు కుంభకోణాల మీద రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది నాటి ముఖ్యమంత్రి ఇప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు తన సన్నిహితులు బినామీలకు అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టి వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన అవినీతి మీద చర్యలకు ఉపక్రమించింది రాష్ట్ర ఫైబర్ నెట్ కాంట్రాక్టుల్లో దాదాపు రెండు వేల కోట్ల భారీ కుంభకోణం జరిగింది చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన కంపెనీ టెరాసాఫ్ట్కి ఈ కాంట్రాక్ట్ని నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారు ఇక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ పేరిట రెండు వందల నలభై ఒక్క కోట్లను దారి మళ్లించారు సీమెన్స్ ప్రాజెక్టు పేరుతో షెల్ కంపెనీలకు అడ్డకోలుగా నిధులు దోచిపెట్టారు ఈ రెండు కుంభకోణాల మీద సిఐడి విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది అప్పట్లోనే ఇది జాతీయ స్థాయిలో దుమారం రేకెత్తిందని ఫైబర్ నెట్ టెండర్ల అక్రమాలపై కేసు విచారణకు తగిన చర్యలు తీసుకోవాలని సిఐడి అదనపు డీజీని ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ ఆదివారం ఉత్తర్లు ఇచ్చారు చంద్రబాబు హయాంలో ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టినటువంటి ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్లలో అడ్డగోలు అవినీతికి పాల్పడిన వైనంపైన అప్పట్లోని జాతీయ స్థాయిలో చెలరేగింది కేంద్ర ప్రభుత్వ నిధులతో భారత్ నెట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఫైబర్ నెట్ రెండో దశ పనులు చేపట్టింది అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడు బీనామీ వేమూరి హరికృష్ణకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరించింది ప్రభుత్వ సలహాదారు కూడా ఆయన వేమూరి హరికృష్ణ ఈ ఫైబర్ నెట్ టెండర్ల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు నిబంధనలకు విరుద్ధంగా తనకు చెందిన లేదా సాఫ్ట్ సారీ టెరా సాఫ్ట్ కంపెనీకే టెండర్లు ఖరారు చేశారు ఈ టెండర్లను అత్యధిక రేట్ల కంటే అంచనా విలువ కంటే ఏకంగా పదకొండు పాయింట్ రెండు ఆరు శాతం అధికానికి కట్టబెట్టారు టెండర్లో ఎల్ వన్గా వచ్చిన సంస్థను కాదని ఎల్ త్రీగా ఉన్న నిలిచిన టెరాసాఫ్ట్ కంపెనీకి టెండర్లు అప్పగించడం గమనార్హం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల విరుద్ధంగా భూగర్భ ఇంటర్నెట్ కేబుల్ కాకుండా ఓపెన్ కేబుళ్లకు కూడా అనుమతి ఇచ్చేశారు వేమూర్ హరికృష్ణకి అయాచ్యతంగా లబ్ధి చేకూర్చేందుకు సెట్ టాప్ బాక్సులు సరఫరా కాంట్రాక్ట్ను కూడా నాలుగు ప్యాకేజీల కింద విభజించి మరి టెరాసాఫ్ట్ కంపెనీ కట్టబెట్టారు పదమూడు జిల్లాల్లో ఫైబర్ నెట్ నిర్వహణ కాంట్రాక్ట్ కూడా అదే రీతిలో ఆ సంస్థకి ఏకపక్షంగా అప్పగించారు భారత్ నెట్ ప్రాజెక్టును అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ చాలా ఎక్కువ రేట్లకు టెండర్లను ఆమోదించడం గమనార్హం అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి ఇది దీని మీద సిఐడి విచారణ అనేది ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది అందులో ఇది లోకేష్కి సంబంధించినటువంటి శాఖ కావడంతో కీలకమైనటువంటి వ్యవహారం అవుతుంది మరోవైపున నూలు నుంచి రంగుల దాకా ఆర్గానిక్ చేయుతండి ఇప్పుడంతా ఆర్గానిక్ ఫుడ్స్ తరహాలో అన్ని ఆర్గానిక్ వైపు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కెమికల్స్ లేకుండా పండించిన పత్తి నుంచి నూలు చెట్టు బెరడు పూలు పండ్లు ఆకుల నుంచి రంగులు చేనేత కథనపహంగులు అద్దుతున్న నేతనలు చర్మ సంబంధ వ్యాధులు ఊపిరితిత్తుల సమస్యలకు అంటూ మరొక వార్తను హైలైట్ చేసిన దుస్తుల్లోనూ ఆర్గానిక్ ట్రెండ్ వచ్చేసింది కాలానికి అనుగుణంగా మార్పులు కందిపించుకోకపోతే మనుగడ లేదనే నిజాన్ని గుర్తించిన నేతన్నలు చేనేత ఆర్గానిక్ అంగులు అద్దుతున్నారు ఎరువులు పురుగు ఉపయోగించకుండా సాగు చేసిన పత్తిని సేకరించి దాని నుంచి నూలు వడుగుతున్నారు ఈ నూలుకు సాయసిద్ధంగా తయారు చేసిన మధ్య ఆర్గానిక్ వస్త్రాలను చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ మరో కీలకమైనటువంటి అంశం అంటే ఫ్రంట్ పేజీలో హైలైట్ అవ్వాల్సిన వార్తల్ని లోపల పేజీలకు వెళ్ళిపోయినటువంటి ఉన్నది అదేంటంటే జల జగడం ఒక కొత్త తరహాలోకి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఎక్కడైతే ఇప్పుడు ఓవైపున మనకి రెండు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం రేగుతుంటే ఇక్కడ ఇంటర్నల్గా మరో జల జగడం రగిలించేటువంటి ప్రయత్నం ఇది వింతల్లోకి వెళ్ళా వింత మరి తెలుగుదేశం పార్టీ ఈ పని ఎందుకు చేస్తుందో వాళ్ళే ఆలోచించాలా ప్రకాశం జిల్లాని ఎడారి చేయొద్దు ఇది ముగ్గురు ఎమ్మెల్యేలు రాయలసీమ ఎత్తిపోతలని ఆపేయమంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాసిన లేక ముఖ్యమంత్రికి లేఖ రాసిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం కలుగుతుందని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గొట్టిపాటి రవికుమార్ బాల వీరాంజనేయ స్వామి ఆందోళన వ్యక్తం చేశారు ఆదివారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వారు లేఖ రాశారు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై అభ్యంతరం తెలిపారు జిల్లాల్లో పంట భూములన్నీ భూగర్భ జలాలు సాగర్ జలాల మీదనే ఆధారపడి ఉన్నాయన్నారు శ్రీశైలం నిండకుండా వేరే ప్రాజెక్టులు కడితే అక్కడ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ప్రభుత్వ నిర్ణయాలతో మరింత నష్టం కలిగేలా ఉందని విమర్శించారు శ్రీశైలం ఎప్పుడు నిండుతుంది ప్రకాశం జిల్లాలో పదకొండు లక్షల ఎకరాలకు సాగు భూమి ఉండగా కరువుతో ఇప్పటికే నాలుగు లక్షల ఎకరాలకు పైగా బీడి వారిందన్నారు అనేక మంది రైతులు బలవన్మరణం పాలయ్యారని వాపోయారు జిల్లాలో పదిహేనేళ్లలో మూడు సార్లే సాధారణ వర్షపాతం నమోదైందని మిగిలిన పన్నెండేళ్లు కరువు చాయలేని అన్నారు రెండు వేల పద్నాలుగు ఇరవై మధ్య రెండు దఫాలే జిల్లాకు సాగర్ జలాలు ఇచ్చారని మిగిలిన ఐదేళ్లు తాగునీటికి అరకొరగా ఇచ్చారన్నారు రాయలసీమ ఎత్తిపోతల ద్వారా ఎనభై వేల క్యూసెక్కుల నీటిని మళ్లించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకాశం జిల్లాకు మరింత చేటు చేయనుందన్నారు ఇది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి వార్త ఏ ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అబ్జెక్ట్ చేశారంటే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాజెక్టుల దగ్గర నుంచి వివాదం ఉంది లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి నీళ్ళు వస్తున్నాయి అన్నటువంటి ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతలు ఇక్కడ పట్టిసీమ కట్టేశామని చెప్పింది తెలుగుదేశమే కృష్ణ నుంచి ఇటు పక్కకి డై ఇదే గోదావరి నుంచి కృష్ణకి నీళ్ళు ఇస్తున్నామని అది క్లియర్గా జరిగింది ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వద్దంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు లేఖ రాయడం అంటే రాయలసీమలో తెలుగుదేశం పార్టీ వద్దనుకుంటుందా అంటే కేవలం మూడు సీట్లు వచ్చినాయి కాబట్టి అక్కడ పేసి ప్రకాశం జిల్లాలో మూడు సీట్లు వచ్చినాయి కాబట్టి అక్కడ కావాలనుకుంటుందా అసలు ఇలాగెవరన్నా రాస్తారా ఏ పార్టీ అయినా సరే ఇక్కడ అంటే ఇదివరకు తెలంగాణ వాళ్ళు తెలంగాణ మాట ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర మాట అన్నట్టుగా ఆ విధంగా చేసే రెండు కళ్ళ సిద్ధాంతంతో పెద్ద దెబ్బతింది ఇప్పుడు మళ్ళీ జల వివాదాలలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి అట్లాంటిది దాన్ని చెడగొట్టడం అన్నది ఇక్కడ వింతల్లోకి వెళ్ళా వింత మరి ఈ తరహా వ్యవహారం ఎందుకు చేస్తున్నారు అన్నటువంటిది మర్షి చేసుకోవాలి లేకపోతే ఇది పెను ప్రమాదం అవుతుంది ఇది వివిధ దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు వాటి వెనకాల జరుగుతున్న పరిణామాలు